గుర్తుందా డీసీపీ, ఒకరోజు ఇలాగే నా ఇంటికొచ్చి నా మొహం మీద గన్ను పెట్టి సారీ చెప్పమన్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు సారీ చెప్పు. రోమియో జూలియట్ తో నీకున్న సంబంధం ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళతో కలిసి నన్ను ఎందుకు మోసం చేసావో చెప్పు. నార్మే, వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. గేట్లేసారా? అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించు. ఇక్కడ 4 సేవలు రెడీగా ఉన్నాయని చెప్పు. బాత్రూమ్ హాల్లో ఉంది. చుట్టూ 100 మందిని పెట్టుకుని నీ ఇంటికి నేను ఒంటరిగా వస్తేనే ఏం పీకలేకపోయావు. అలాంటిది 4 బచ్చాగలను తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకున్నావురా? అయినా నువ్వు ఎంత ఎదవు కాబట్టి నా చేతిలో చావడానికి నీ గన్ నువ్వే తెచ్చుకుంటావు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ గన్తో నిన్నే కాల్చేసి నా మీద దాడికొస్తే చంపేశానని ఎఫ్ఐఆర్ రాస్తాను. సబ్బాస్ డీసీపీ రాయ్, నువ్వు ఎఫ్ఐఆర్ రాయ్. పేపర్ వాళ్ళందరూ ఎడిటోరియల్ రాస్తారు. హెడ్డింగ్ ఏంటో తెలుసా? రోమియో జూలియట్ తో కుమ్మక్కై జనాన్ని మోసం చేస్తున్న డీసీపీ యుగంత. దాని కింద ఈ ఫోటో కూడా వేస్తారు చూడు. ఏంటది? నా దగ్గర డబ్బు కొట్టేసిన ఆనందంలో రాత్రి బారులో రోమియో జూలియట్ తో నువ్వు పార్టీ చేసుకున్న ఫోటో. ఏం ఆగుతున్నావు? ఇందులో రోమియో జూలియట్ ఎవరో పక్కనే పెట్టుకుని రోమియో ఎవరని అడుగుతున్నావు? హ్యాట్స్ ఆఫ్, నువ్వు చాలా చాలా మంచి నటుడివి. వీడే రోమియో నీకెలా తెలుసు? వాడి చేతుల్లో మోసపోయిన వాడిని వాడిని మర్చిపోతానా? మిస్టర్ యుగంధర్, నీకు ఆఫర్ ఇస్తున్నాను. వాళ్ళు నా దగ్గర కొట్టేసిన డబ్బు కావాలంటే నువ్వు ఉంచుకో, కానీ వాళ్ళని మాత్రం నాకు వదిలే. వీర్రాజుని మోసం చేస్తే ఏమవుతుందో నేను వాళ్ళకి చెప్పాలి. నా కోపొస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలియాలి. బలండ్రా. మీకోసం వెయిటింగ్. పదాని ముందు పోండి, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి పట్టుకుంటానులే. బండి జాగ్రత్త. నమస్కారం సార్. ఏమన్నా తెలిసిందా? లేదు సార్. మా డీసీపీకి హెడ్ కానిస్టేబుల్ వెంగళరావు అని ఓ చెంచా ఉన్నాడు సార్. మీ మేనేజర్ మన్మధరావుకి వెంగళరావు మంచి ఫ్రెండ్ సార్. నీ జీతం కన్నా ఎక్కువే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటావు? హలో, ఎక్కడున్నావు? నమస్తే బాబు గారు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. హెడ్ కానిస్టేబుల్ వెంకలరావుని పట్టుకో. అలాగే బాబు గారు. ఆ డీసీపీ రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడు కనుక్కో. బాబు గారు, రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడు కనుక్కో. అలాగే బాబు గారు. సుసి, ఏంటి ఇలా వచ్చావు? గుడికొచ్చాను, పక్కనే కదా పలకరిద్దామని వచ్చాను. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్. నీకు ఇష్టమని పులిహార తెచ్చాను. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? మీ వారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. సిగ్గు లేకుండా విగ్గు పెట్టుకు తిరుగుతున్నారు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు? ఇంకా పెళ్లి చేసుకోలేదా? సంబంధాలు చూస్తున్నారు. కొంచెం లేట్ అయింది కదా. చాలా. సార్, మీకోసం ఎవరు వచ్చారు?
వన్ మినిట్. నీతో కొంచెం పనుండి వచ్చాను. చెప్పు. మీ డీసీపీ రోమియో జూలియట్ను దాచినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ దాచాడో చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే చెప్పక్కర్లేదు. 10,000 రూపీస్. నా గురించి తెలిసే లంచం ఇస్తున్నావా? తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాను. లంచాలు తీసుకునేవాడి అయితే దానికన్నా పెద్ద కారులోనే తిరిగేవాడిని. నువ్వింకా మారలేదు వెంగళరావు. నన్ను చూడు, ఒకప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉండేవాడు. కానీ ఇప్పుడు నాకు తిరగడానికి 4 కార్లున్నాయి, ఉండడానికి 2 ఇళ్ళున్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది చెప్పు. నా దగ్గర మీ ఆవిడుంది. సుశి వస్తున్నా. మీరేంటి ఈ టైంలో వచ్చారు? సర్లేండి, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. బాయ్ వెంగి. బాయ్ సుసి. బాయ్. భయపడు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. నీ భార్య నిప్పు లాంటిది. షీఈస్ వెరీ హార్డ్. చచ్చాడు నా కొడుకు. లైఫ్ లాంగ్ అనుమానంతో ఏడుస్తూనే ఉంటాడు. అమ్మయ్య సిగ్నల్ వచ్చింది. హలో, ఎక్కడ ఉన్నావురా? కార్లో ఉన్నాను సార్. ఎక్కడ? దారిలో ఉన్నాను సార్. అదే, ఏ దారిలో ఉన్నావు? ముంబై రోడ్లో ఉన్నాను సార్. ముంబై వెళ్తున్నావా? హైదరాబాద్ వస్తున్నాను సార్. కార్లో ఎవరున్నారు? ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి అసలు పట్టలేదు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. పదండ్రా. సార్, రాత్రి రౌడీలు ఇప్పుడు నిద్రలేసినట్టున్నారు సార్. మళ్ళీ మనం వెంటబడ్డారు. మరి నవ్వుతా చెప్తావేంటి? తొందర పోనీ. అలాగే సార్. జామ్ అయిపోయింది సార్. పోలీసులు. అమ్మో, ఆయన నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు. లింగం సార్, నువ్వు మేడం గారిని తీసుకెళ్లి గోల్కొని చూపిస్తున్నాడు. నేను అక్కడికి వచ్చేస్తాను సార్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అరే, వాడు పారిపోతుండ్రా, పట్టుకుందాం, పట్టుకుందాం. వెళ్ళు. స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెట్రోల్ కొట్టించుకు వస్తున్నాం సార్. సీబుక్ ఉందా? ఉంది సార్. ఇవో, ఇది నా లైసెన్స్, ఇది ఆర్సీ, ఇది ఎన్పిసి, ఇది రోడ్ ట్యాక్స్, ఇది లైఫ్ ట్యాక్స్, ఇది నా వెడ్డింగ్ కార్డు, ఇది నా విజిటింగ్ కార్డు, ఇది నా రేషన్ కార్డు, ఇది నా పెళ్ళం, అది దానమ్మ. చాలా డబ్బులు కూడా కావాలా? ఏమడిగానరా నిన్ను? ఏమడిగానరా నిన్ను? నీ ఆటో బైక్ అడిగానరా? ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే, గో. ఇచ్చుకోండి. ఓకే, పైకి చూద్దాం. పదన్న సరే రండా. తప్పించుకున్నారా? పదండి. సార్, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్లెస్ రోడ్లో ఒక అతన్ని రౌడీలు చేజ్ చేస్తున్నారట. ఓకే, యూ టేక్ కేర్. ఓకే. Oh!
ఇన్స్పెక్టర్ వడిపల్లి నెక్లెస్ రోడ్లో లోకల్ ట్రైన్ ఎక్కాడు. అది ఖైరతాబాద్ లో ఆగుతుంది. మీరందరూ అక్కడ రెడీగా ఉండండి. అవునరా సార్, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. మీ బ్యాగ్ చేస్తే కూర్చుంటాం. ఒక్క నిమిషం. బ్యాగ్ నాది కాదండి. మీది కాదా? కాదు. చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ మీదండి? నాది కాదు బాబు. ఈ బ్యాగ్ మీదా? నాది కాదండి. మరి బ్యాగ్ ఎవరిదయ్యా? అందులో ఏముందో చూద్దాంరా. ఆగు, ఆ బ్యాగ్ లో ఏమైనా బాంబు ఉంటే? ఏమైందమ్మా, ఎక్కడ ఉన్నాడంట? స్విచ్డ్ ఆఫ్ అనుకున్నాను. బ్యాగ్ తగిలించి వెళ్ళినప్పుడు అనుకున్నాను మళ్ళీ రాడని. సర్లే, నాకు టైం అవుతుంది. ఏమీ అనుకోకుండా నా డబ్బులు నాకు ఇచ్చండి, వెళ్ళాలి. డబ్బులన్నీ ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన రాడు. మీ దగ్గర డబ్బులు లేవు. ఆఫీస్కి వెళ్తే మా ఓనర్ తిడతాడు, ఇంటికి వెళ్తే మా ఆవిడ కొడుతుంది. నా వల్ల కాదు. నేను ఎక్కడికైనా పారిపోతాను. ఇదిగో ఈ కారు కూడా మీరే ఉంచేసుకోండి. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయి, తను తప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు? ఈ ముఖం మీద మీరు నచ్చలేదని చెప్పాడా? వెళ్తూ వెళ్తూ డబ్బులు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడా? ఫోన్ ఉంటే దొరికేస్తాడని ఆఫ్ చేస్తాడా? ఇంకా తిరిగి ఎందుకు వస్తాడు? గ్యారంటీగా రాడు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నా రాడు. కొన్నాళ్ళు పోతే జనం ఆ గోల్కొండ చూడటం మానేసి మిమ్మల్ని చూడటానికి వస్తారు. నా మాట నమ్మండి, అతను రాడు 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 రాడు. ఇదేంటి వచ్చేస్తున్నాడు? ఫోన్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఫోన్ పడిపోయింది తెలుసా? ఏయ్, ఏంటి ఏడుస్తున్నావు? ఊరుకో. ఏమైంది ఇప్పుడు? కొంచెం లేట్ అయింది అంతే కదా, వచ్చేసాను కదా. ముందడికి డబ్బులు ఇచ్చి పంపించి. ఉండు. ఎంత అయిందయ్యా? 10,000 ఇవ్వండి సార్. ఈ బ్యాగ్ పట్టుకో. ఇందాక నుంచి నువ్వు రావు రావని తెగ భయపెడుతున్నాడు తెలుసా? ఇదిగో సార్, ఉంచుకోవయ్యా. థ్యాంక్ యూ సార్, సారీ అమ్మా. నాకు డౌట్. మళ్ళీనా? ఇంత డబ్బుతో వెళ్ళిపోయినోడివి, మళ్ళీ తిరిగెందుకు వచ్చావురా? ఈ డబ్బుతో మహా అయితే 10 ఏళ్ళు హ్యాపీగా బతకగలను, కానీ నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను.